Hello andi, welcome back to Geetha's Matrol. This video lo manam intaku mundu blouse alteration chusam kadandi, daniki sambandhinchi neck deep avutundi kada ani andaru adugutunnaru. Daniki sambandhinchi nenu ee video chesanu. Ikkada nenu vere inkoka chair teesukunnanandi. Ee blouse kuda chinnaga undandi, ante shoulder part attach chesukovali, tarvata sides kuda attach chesukovali. నెక్ వచ్చేసి వెనకాల కొంచెం మనం షోల్డర్ పార్ట్ పెంచంగానే ఇది డీప్ అయిపోతుంది కొంచెం వస్తుంది అందుకోసం నేను ఇది తీసుకొని చూపిస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చేసిన విధంగా మొత్తం షోల్డర్ పార్ట్ తర్వాత సైడ్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తానండి ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది షోల్డర్ పీసెస్ అటాచ్ చేశాను తర్వాత సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్నాను హ్యాండ్స్ కూడా పెంచుకున్నాను అంతా అయిపోయింది తర్వాత ఇప్పటి నుంచి ఈ నెక్ డీప్ అయింది కదా దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా డీప్ అయితే అక్కడ ఏం చేయాలి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అంతా అయింది కదా తర్వాత మనం చీరలో నుంచి కొంచెం పార్ట్ కట్ చేసుకోవాలన్నాను కదా పీస్ మన షోల్డర్ దగ్గర కట్ చేసుకుంటాం కదా అలాగే దానితో పాటుగానే తీసుకున్నాను నేను కొంచెం వెడల్పు పీసే ఒకేసారి తీసేసుకున్నానండి అదే నాకు షోల్డర్స్కి సైడ్స్కి అంతా సరిపోయింది ఇదిగోండి ఇంకా మిగిలిన పీస్ ఇది దీన్ని ఈ విధంగా పెట్టి అలా అయినా కుట్టుకోవచ్చండి లేదు దీన్ని కుచ్చిలాగా మడుపుకుంటూ కుచ్చులు పెట్టేసుకొని కూడా కుట్టుకోవచ్చు అంటే క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ విధంగా కుదురుతుంది క్లాత్ మనకి తక్కువ ఉంది కాబట్టి కుచ్చులు పెట్టుకోవడం కుదరదు అందుకోసం ఆ విధంగా కట్ చేసుకున్నాను నేను అదిగోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని దానికి కూడా ఒకసారి సన్నగా పైన మెరూన్ కలర్ క్లాత్ తోటి మళ్ళీ పైపింగ్ లాగా వేసుకుంటాను అది వేసుకున్న తర్వాత దీనికి ఈ పీస్ అటాచ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ చీరలో ఇంకేదన్నా క్లాత్ వచ్చినా కానీ అలాంటి పీస్ దొరికినా కానీ అది కూడా వేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ చీరలో నాకు ఇక్కడ ఈ మెరూన్ కలర్ క్లాత్ పళ్ళుకి తర్వాత స్టెప్స్కి మధ్యలో కూడా వచ్చిందండి తీయాలనుకుంటే స్టెప్స్ దగ్గర మనం దోపే దాంట్లో కూడా తీసుకోవచ్చండి పీస్ కాకపోతే నేను తీయలేదు అది కట్ చేసింది ఏం చేయాలి అంటే అక్కడ వేరే క్లాత్ ఏదైనా అటాచ్ చేసుకోవాలండి లోపలికి వెళ్ళిపోతుంది కదా బయటకు కనపడదు అలా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి అంతా ఆ పీస్కి తర్వాత మనం చుట్టూ పైపింగ్ లాగా వేసుకొని ఇదిగోండి ఆ క్లాత్కి ఆ పీస్ వరకు అలా వేసుకొని తర్వాత ఇక్కడ ఈ పార్ట్లో మనం పెంచుకోవాలన్నమాట మీరు ఎంత పెంచుకోవాలనుకుంటే అంత నేను ఇక్కడ కొద్దిగా చాలనుకుంటున్నానండి అందువల్ల చిన్నగా కొద్దిగా పెట్టుకున్నాను మిగతా క్లాత్ అంత ఉంది కదా దాన్ని ఇంకాస్త కావాలనుకుంటే పైకి జరుపుకోవచ్చు మీరు ఇదిగోండి ఒకసారి సెట్ చేసుకొని నీట్గా ఆ సెంటర్ పార్ట్ మార్చేసుకుందాము ఆ సెంటర్ పార్ట్కి అక్కడ మనం కరువు తీసాం కదా లోపలికి లోతుగా ఆ ప్లేస్ రెండు సమానంగా ఉండేట్టు చూసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకుందాము కదలకుండా ఉంటుందండి కుట్టుకోవటానికి తేలిగ్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అటు ఇటు పిన్స్ పెట్టేసుకొని నీట్గా దాని పైన కుట్టు వేసుకుంటూ రావాలండి ఇదిగోండి కుడుతున్నాను నేను ఏ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకోవటం వల్ల నెక్ డీప్ అయితే ఏం చేయాలి అని అడిగారండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మనం సేమ్ క్లాతే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు లేదు చీరలో ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్ ఉన్నా కానీ దాంతోటైనా కానీ ఇలా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కుట్టుకుంటూ రావాలండి డబ్బులు ఖర్చు లేకుండా ఉన్నదాంతోనే సర్ది ఎలా వాడుకోవాలి అన్నది నేను చూపిస్తున్నానండి ఇదంతా చేసే బదులు కొత్త బ్లౌజే కుట్టించేసుకోవచ్చు కదా ఎందుకు అనిపిస్తే తీసుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా ఏంటంటే కొంచెం ఓపిక్గా మన ఇంట్లో ఇలా సరి చేసుకుంటే దీన్ని కూడా వాడుకోవచ్చు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను కొద్దిగా ఓపిక అవసరం అండి ఓపిక్గా చేసుకుంటే మనం సొంతగా మనం రిపేర్ చేసుకున్నవి మనం ఏదైనా సొంతగా చేసుకున్న వాటి మీద మనకి సాటిస్ఫాక్షన్ అది వేరుగా ఉంటుందండి మనం చేసుకున్నాము అన్న ఫీలింగ్ అది ఇదిగోండి రెడీ అయిపోయింది బ్యాక్ రెడీ అయిపోయిందండి తర్వాత ఫ్రంట్ మీరు ఇలానే వేయాలని ఏం లేదండి మీకు ఇంకేదన్నా మోడల్గా వేసుకోవాలనుకున్నా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు పీస్ తర్వాత ఈ వెనకాల కొంచెం ఎక్స్ట్రా మిగిలిన పార్ట్ ఉంది కదండి ఆ పార్ట్ని కట్ చేసేస్తున్నాను నేను ఈ పీసెస్ని నేను ఫ్రంట్కి వాడుకుంటానండి ఎందుకండి బ్యాక్ కరెక్ట్ సరిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను నేను ఎందుకండి
ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి ఏ ప్లేస్లో మనకి డీప్ అవుతుందన్నది చూసుకోవాలండి. ఇటు సైడ్ అవుతుందా లేకపోతే కింద అవుతుందా. ఈ హుక్స్ గాజాలు వీటి ఆ పట్టి దగ్గర వరకు మాత్రమే అవుతుందా లేదా ఇంకొంచెం పైన ఇటు కర్వ్ తీసే దగ్గర అవుతుందా అన్నది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇదిగోండి అక్కడ ఆ ప్లేస్లో పైనుండి అవుతుందా లేదా కింద వరకు అవుతుందా అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఇది సైడ్ అయితే కర్వ్ దగ్గర అవసరం లేదండి, ఫ్రంట్ పెట్టుకుంటున్నాను. ఈ కొంచెం అంటే ఉక్కులు పట్టి దగ్గర మాత్రమే కొద్దిగా పైకి కొంచెం పీస్ వస్తే చాలు. అసలు మామూలుగా అయితే అది పెట్టుకోకపోయినా పర్లేదు, కాకపోతే మీకు చూపించాలి వీడియో అన్న పర్పస్ తోటి ఇది కూడా చేయటం జరుగుతుంది. అంటే స్టిచ్ చేస్తున్నాను లేదంటే ఇది వెయ్యను సరిపోతుంది నాకు యాక్చువల్గా. అందువల్ల ఇది దీని వరకు మీకు అర్థమవటం కోసం పీస్ ఇట్లా కూడా అటాచ్ చేసుకోవచ్చు అని చూపించడం కోసం చేస్తున్నాను. ఇదిగోండి దీన్ని కొద్దిగా లోపలికి మడుపుకొని ఆ ప్లేస్లో మళ్ళీ మనం ఒక హుక్ వేసుకోవాలి కదండి, అందువల్ల కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మడుపు కుట్టిందని మళ్ళీ ఒకసారి ఇలా మడుపుకొని దాన్ని ఈ విధంగా పెట్టుకొని మనం బ్యాక్ ఎలా అయితే పైనుండి కుట్టులాక్కున్నామో అదే విధంగా కుట్టు వేసేసుకోవాలండి. ఇలా మనకి పైనుంచి కూడా ఇంకొంచెం కవరు దగ్గర కూడా దిగింది అనుకుంటే కొంచెం పైకి జరుపుకొని కుట్టుకుంటే సరిపోతుంది. అదే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అంటే నెక్ డీప్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా, డీప్ అవుతుంది కదా అని అందువల్ల చెప్తున్నానండి. అలా డీప్ అయినా కూడా ఈ విధంగా పైకి పెంచుకోవచ్చు మనం. ఇంకోండి అంతా రెడీ అయిందండి. మనకి ఇక్కడ హుక్కులు పట్టేవి ఈ హుక్ దగ్గర అది పైన మనం అటాచ్ చేసిన దగ్గర ఒక హుక్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇదిగోండి ఇది నేను చిన్న పీసే వేసుకున్నాను కదా, మీరు ఈ కర్వ్ దాకా కూడా వేసుకోవాలి అనుకుంటే కనుక క్లాత్ పీస్ కొంచెం ఎక్కువ తీసుకుని పై వరకు కూడా వేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. అటువైపు హుక్ కాజా కుట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది బ్లౌజు. మనము షోల్డర్ పార్ట్ అటాచ్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి సైడ్స్ అటాచ్ చేసాము, చేతికి చివర్లు అటు ఇటు చివర్లు అటాచ్ చేశాను పీస్, తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొంచెం పైకి పెంచుకున్నాము. ఇది మొత్తంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ షోల్డర్ పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాము, కట్ చేసి పైన పీస్ వేస్తున్నాము అంటే మనకి చంక లోతు దిగుతుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు కామెంట్స్లో. అవునండి దిగుతుంది, కాకపోతే మీరు అటాచ్ చేసే షోల్డర్ పీస్ వచ్చేసి 5 అంగుళాలకు లోపు ఉండేటట్టుగానే చూసుకోండి. అంతకన్నా పెద్ద రిపేర్లు చేయాలి అంటే మాత్రం కుదరదండి బ్లౌజ్కి. నేను ఇక్కడ అటాచ్ చేసింది శంఖ చిప్పలు పడతాయి అంటాం కదా, అలా ఆ విధంగా పీసేస్తే ఎలా ఉందో ఆ విధంగా కొద్ది కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ షోల్డర్ అటాచ్ చేశాను కదండి, ఇది ఒకసారి కొలిచి చూస్తాను చూడండి. ఇక్కడ అదిగోండి మొత్తం కలుపుకున్న నాకు 4 ఇంచులకు వచ్చేసింది. ఆ పార్ట్ అంతా పైనుంచి కిందకి అక్కడ కొలిచింది 4 అంగుళాలు ఉంది. 4 అంగుళాలు అనేటప్పటికీ కొద్దిగా పెరుగుతుందండి శంఖ. అదంతా కూడా ఏంటంటే అటాచ్ చేసిన పీసు ఆ లోపల ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మనకి పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదండి. లోతు అయితే కంపల్సరీ కొద్దిగా దిగుతుంది, ఆ కొద్దిగా దిగటం అనేది పెద్ద సమస్యలాగా అయితే ఏమి ఉండదు. ఇక్కడ దీనికి ఈ బ్లౌజ్కి నేను చేతులకి అటువైపు ఇటువైపు చివర్లు అటాచ్ చేసుకున్నానండి పీసు. లాస్ట్ వీడియోలో నేను చూపించింది ఏంటంటే చేతికి మధ్యలో జాయింట్ దగ్గర కట్ చేశానండి, అది మధ్యలో కట్ చేసేసి అక్కడ పీస్ జాయిన్ చేసుకున్నాను. మీరు మీ కన్వీనియంట్ని బట్టి పైన చేసుకోవచ్చు చివర్లైనా చేసుకోవచ్చు అండి. మీరు ఒకసారి తప్పకుండా ఒక బ్లౌజ్కి ట్రై చేసి చూడండి అండి, వేసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది. ఇదిగోండి నేను శారీ కాటన్ శారీ పీస్ తీసుకున్నాను లైనింగ్ లాగా, మీకు తేడా తెలుస్తుంది ఎక్కడెక్కడ పీస్ వేసాను అన్నది. ఇదిగోండి కనపడుతూ ఉంది చేతికి చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో వేసాను. ఇదిగోండి ఇటు ఇంకొక పీసు ఇటు సైడ్ చేతికి, తర్వాత సైడ్స్ వేసాను. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ వేసుకుంటాం కదా అది, తర్వాత షోల్డర్ పార్ట్కి వచ్చేసి ఇదిగోండి ఇంత పీసు, తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు చూపించాను కదా వాటికి కూడా అదే. ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా అందుతాయండి.